తర్వాత సౌత్ ఇండియాలో విలక్షణ నటుడుగా మంచి పేరున్న స్టార్ అంటే చియాన్ విక్రమ్ అని వెంటనే చెప్తారు సినిమాలో క్యారెక్టర్ కోసం తనని తాను ఏ విధంగా అయినా మార్చుకోగల సత్తా విక్రమ్ ఉంది అతని ప్రత్యేక కూడా అదే కమర్షియల్ సినిమా చేయాలన్నా ప్రయోగాత్మక కథలతో దర్శకులు వచ్చిన విక్రమ్ సిద్ధంగా ఉంటారు క్యారెక్టర్ నచ్చితే దానికోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటారు స్టాఫ్ లో చాలా మంది ఏ సినిమాలో క్యారెక్టర్ చేసినా తమ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే విధంగా ఆ పాత్రని మార్చేసుకుంటారు కానీ విక్రమ్ మాత్రం ఆ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా తన బాడీ లాంగ్వేజ్ ఫిజిక్స్ చేంజ్ చేసుకుంటాడు అందుకే విలక్షణ నటుడిగా సౌత్ లో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది అయితే చియాన్ విక్రమ్ ఇరవై ఏళ్ల క్రితం అపరిచితుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చాలా సినిమాలు చేసిన అపరిచితుడు రేంజ్ సక్సెస్ ని మళ్ళీ చూడలేదు ఆయన సినిమాలు కమర్షియల్ హిట్ అయినా కూడా విపరీతమైన హైప్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మూవీస్ అయితే రాలేదని చెప్పాలి కమర్షియల్ హీరోగా కాలీవుడ్ లో విక్రమ్ కి సాలిడ్ మార్కెట్ ఉంది తెలుగులో మాత్రం ఆయన సినిమాలు డబ్బింగ్ వెర్షన్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉన్నా పెద్దగా ప్రభావం చూపించడం లేదు రెండు వేల ఇరవై రెండులో విక్రమ్ మహన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో తన కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది సినిమా బాగుందనే సొంతం చేసుకుంది ఆ తర్వాత వచ్చిన కోబ్రా సక్సెస్ అందుకోలేదు దర్శకత్వంలో తెరకెక్కిన పొన్యన్ సెల్వన్ సిరీస్ లో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ నటించారు ఆయన క్యారెక్టర్ కి లభించినా కూడా మూవీ సిరీస్ సక్సెస్ కాలేదు ప్రస్తుతం తంగలాన్ సినిమాతో చియాన్ విక్రమ్ ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు ఒక క్యారెక్టర్ లో ట్రైబల్ వీరుడిగా కనిపిస్తున్నాడు ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ తనని తాను పూర్తిగా మార్చుకొని సన్నగా అయ్యారు అలాగే సినిమా మొత్తం కేవలం ఒక గోచితో కనిపించబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది ఓ విధంగా ప్రాణం పెట్టి తంగలం సినిమాను విక్రమ్ చేశాడని చెప్పొచ్చు ఈ సినిమా చియాన్ విక్రమ్ కి డూ ఆర్ డై లాంటిది అపరిచితుడు లాంటి ఇంపాక్ట్ ఫుల్ సక్సెస్ అందుకొని ఇరవై ఏళ్ళు అయిపోతుంది ఈసారి అతని ఆశలన్నీ కూడా తంగలాన్ సినిమా పైనే ఉన్నాయి ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది ఒక పా రంజిత్ కు కాలీవుడ్ లో దర్శకుడిగా మంచి సక్సెస్ లు ఉన్నాయి ఆయన ఎంచుకునే కాన్సెప్ట్లు కూడా చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ కంటెంట్లతో ఉంటాయి అందుకే తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి మరి వాటిని ఏ మేరకు అందుకుంటారు అనేది చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ